महागणपति मनस स्मरण महागणपति जगज्जनन जगन्नाथ जगदीश्वरी परमेश्वरी त्रिलोकमल वेलिगिंचे त्रिपुर सुंदरी चतुर्वेद रूपिणे जननी गायत्री आयुवृक्ष प्राणदात्री अन्नपूर्ण महित वीर योगमूर्ति महिषासुर मर्दिनी अखिल रूप दारिणी अवतरिंचु आदिशक्ति अखिल रूप दारिणी अवतरिंचु आदिशक्ति नी करुणे कलिगे चालु अरे कदा मुक्ति నవరాత్రుల పూజల నిన్నవలోకింపును సదా నవదుర్గా స్వరూపిణి నవనవల వన్యభూమి నవరాత్రుల పూజల నిన్నవలోకింపును సదా కాలమును నియమించే శ్రీ మహాకాళిక వాగ్బుద్ధి జ్ఞానమయ హే మహా సరస్వతి సంపదలకు సాకారము జననీ మహాలక్ష్మి జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి లాలిత్యమునకు నలుగురు రాజుల్లో లలితాంబ నీ పదముల పరసుతుల మమ్మ పాలించు మమ్మ నవదుర్గా స్వరూపిణి నవనవల వన్యభూమి నవరాత్రుల పూజలు నిన్నవలో కింపును సదా నవదుర్గా స్వరూపిణి నవనవల వన్యభూమి నవరాత్రుల పూజలు నిన్నవలో కింపును సదా జగజ్జనని జగన్నాథ జగదీశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి ఈరోజు మనకి ఫైట్ మాస్టర్స్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు సినిమాల్లో ఫైట్ మాస్టర్లే కానీ ధ్యానులందరికీ అహింస మీద అహింసకు సపోర్ట్ మాస్టర్స్, హింసకి ఫైట్ మాస్టర్స్ వాళ్ళు. ఓకే, ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నీలా మేడం వారు వారి కుటుంబ సభ్యులందరికీ మనం ఒకసారి ధన్యవాదాలు చెప్దాం. వారి టీంకి తండ్రి నుంచి మనం బయలుదేరి తల్లి గర్భం చేరుతాం. ఎంతమంది తెలుసా మీకు? ఎవరైనా చెప్తారా? 30 కోట్ల మంది బయలుదేరుతారు. 30 కోట్ల మందిలో ఎంతమంది మిగులుతారు? ఒక్కళ్ళే. ఆ ఒక్కళ్ళే నువ్వు నేను. అంటే మనం 29,99,99,999 పోటీపడి తల్లి గర్భాన్ని చేజిప్పించుకుంటాం. మన పక్కోడు కూడా స్థానం ఏమో, కానీ చాలా రేరుగా ఇద్దరు వెళ్ళిపోతారు తల్లి గర్భం అంటే ఆ ఇద్దరే. అందుకే వాళ్ళు చాలా అపూర్వమైన జన్మ, కబలంత అపూర్వమైన జన్మ. ఇద్దరు మాత్రం గెలవరు, ఎక్కడ గెలవరు. చాలా రేరుగా ప్రకృతి వాళ్ళకిద్దరికి అవకాశం ఇస్తుంది. ఆ ఇద్దరు ఇద్దరు మీకు ఇచ్చింది. తర్వాత అవకాశాన్ని నిలుపుకోవడం కూడా ఇంకో గొప్ప విషయమే. భగవంతుడు అవకాశం అందరికీ ఇస్తాడు, కానీ పుట్టిన తర్వాత నుంచి విడిపోయిన కవులు చాలామంది ఉన్నారు, కొట్లాడుకున్న కవులు చాలామంది ఉన్నారు, నరుక్కున్న అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట మీద ఉంటూ, ఒకటే అలవాట్లు, ఒకటే డ్రెస్సు, ఒకటే ఇంకా అన్నీ ఒకటే. ఇక్కడ రెండు కుటుంబాలు ఉన్నా కానీ వాళ్ళు ఒకటే. బట్ గ్రేట్ ఫ్యామిలీ. మన పిఎస్ఎస్ఎంలోకి వచ్చారు వారు. వారు రావడంతో ఈ పిఎస్ఎస్ఎంలో మరొక కొత్త కోణం వచ్చింది. నిజానికి వాళ్ళు డాన్స్ ఫైట్ ఈ సెక్షన్ అందరూ చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్తో పనిచేశారు, కానీ వాళ్ళ జీవితం చాలా చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మేకల గొర్రెలు కాచుకునే స్థాయి నుంచి ఈరోజు మేకలను చంపొద్దనే స్థాయికి వచ్చింది వాళ్ళ అద్భుతమైన జీవితం. మీరు ఎంతో చక్కగా సేహారాలు చేసి అలసిపోయి, ఎందుకంటే దేహం అలిస్తేనే ఆత్మలో గుర్తుంటుంది. దేహాన్ని కొంచెం కష్టపెట్టాలి, అప్పుడు కానీ ఆత్మలో గుర్తుంటుంది. లేదంటే మనసు చాలా చంచలమైన వాడు పరిగెడుతుంటారు. కాబట్టి ఫస్ట్ మంచి పని చేశారు. ఇక్కడికి వచ్చిన పరమాత్మ స్వరూపులు అందరికీ అద్భుతమైన చెరువు, ఈ పక్క రైట్ సైడ్ కొండ, లెఫ్ట్ సైడ్ చెరువు, ఈ పక్కన పిరమిడు, మధ్యలో నీరు. నీరంటే పరమాత్మ స్వరూపులు. ఆ పక్క చూసారు కొండ ఎంత ఎత్తుందో, ఈ పక్క చూడు ఎంత లోయతో వాటర్ ఉందో,
ఈ పక్క ఫిల్మ్ని ఎంత చూడు, ఇది మధ్యలో కూర్చోవడం అంటేనే ఇది భగవంతుడు సెలెక్ట్ చేసుకునే ప్లేస్ అని అర్థం అనమాట. అంటే అందరు ఇక్కడికి అర్హతలు కాదు. అలాగే ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమం జరగటం, గురుగారు అన్నికి డేట్ ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని మేము అనుకోకుండా మేము రావటం, మిమ్మల్ని కలుసుకోవటం, మా చేతితో ఇడ్లీ ఉప్మా వడ్డించే భాగ్యం కల్పించినందుకు మీకు ఫాదాభిమానాలు. రోజు అందరు పెడతంటే తిన్నామే కానీ ఈరోజు మేము పెడుతుంది సంతోషపడుతున్నాం. మసిడికి మాకు పెడుతుంటే తింటామే కానీ ఈరోజు మా చేతితో పెట్టి మీ అందరు చూసి మీ మొక్కలు చూసి ఆనందంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరూ ఎంతో బ్రైట్గా ఆత్మ పైనలో చేస్తున్న ఆత్మలాగా తెలుస్తున్నారు. అంత ఏదో ఒక లైట్ ముఖాన్ని పెట్టిన వాళ్ళలాగా అంత బ్రైట్గా కనిపిస్తున్నారు. మీ అందరికీ ప్రాధాన్యత ఉన్నాను. ఇప్పుడు గురుగారు పైకి రాబోతున్నారు. రాబోయే ముందు మూడిళ్ళు కాదు మీ జీవితం, నా బంగారు తల్లి ఉన్నారు కాబట్టి మీ లేడీస్కి మూడిళ్ళు, ఆడవాళ్ళకి మూడిళ్ళు. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చామంటే మా ఇల్లు ఒకటే కంటే మూడు అంటారు ఏంటండి, ఒకటి మీ పుట్టినిల్లు, రెండోది మీ అత్తవారిల్లు, మూడోది భగవంతుడి ఇల్లు. మన 22 సంవత్సరాలు అమ్మవారింట్లో మన జీవన పయనం కల్పించాము. ఆ తర్వాత భగవంతుడు మనకు హస్బెండ్ అయిన ఒక ఆయన ఇచ్చారు. అత్తవారింటికి వచ్చాము. ఆడబిడ్డలు, మొడుగులు, అత్తవారు, తెలియ ఫ్యామిలీ సంసారం చేశారు. సూపర్ గుడ్ ఇద్దరు పిల్లలకో ముగ్గురికో జన్మనిచ్చారు, చదివిచ్చారు. కానీ మీ పయనం అక్కడ ఆగకూడదు. మూడో ఇంట్లో అడుగు పెడితేనే మీ జీవితానికి పరమార్థం. అత్తవారింట్లో మా పిల్లడు బాగుండడు, మా మనవడు బాగుండు, మా ఇల్లు బాగుండు, మా ఆయన చాలా బాగుండాలని చూసుకుంటారే కానీ ఇక్కడ ఆగిపోయారు అనుకోండి, మీ జీవిత పయనం వచ్చినందుకు, మీ పేరు పెట్టినందుకు, ఈ ప్రపంచంలో అందరి ద్వారా సహాయం పొందినందుకు, మీరు ఎవరు తెలుసుకోకుండా మీ అసలైన ఇల్లు తెలుసుకోకుండా మరణిస్తే అది ఏమంటారంటే చున్నా, అంటే మీ జీవితానికి చున్నా మార్గం. అంటే మనకి ఎగ్జామ్స్ రాసినప్పుడు స్కూల్ పిల్లలకి ఏమంటారు, ఎగ్జామ్ తీసుకెళ్ళినప్పుడు ఏమంటారు వాళ్ళు, ఓకే అని కొడతారా, సున్నా కొడితే ఏమంటారు దాన్ని, షక్ ఎలా కొట్టి అలా గీస్తేమంటారు దాన్ని, ఫెయిల్. అలా కొట్ట భగవంతుడు అలా కొట్టాలి, అలా 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 మీ ముఖాన అలా 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 గీయకుండా ఇలా గీసి షక్ షక్ పో అన్నారు అనుకోండి, అది జీవితానికి పరమార్థం కాదు. నా తల్లులారా, ఇక్కడికి వచ్చిన ప్రతి లేడీస్, ప్రతి నా బంగారు తల్లులందరూ ఈ అకౌంట్లోకి ఆ లిస్ట్లో ఉండవాళ్ళుగా నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ కొండపైకి ఎక్కుతున్నప్పుడు కొంతమంది నా తల్లి బంగారు తల్లు నడుస్తూ మోహాలు పెట్టుకుంటూ అవస్థ పెడుతూ, అంటే ఆ అకౌంట్లో నేను కూడా పడాలి, ఆ లిస్ట్లో నేను ఉండాలి అనే ఒక తపంతో మీ ప్రోత్సాహం, మీ ఉత్సాహం మిమ్మల్ని చూస్తుంటే నిజంగా పాదాభిమానాలు పెద్ద అనిపిస్తుంది. ఒక కథ ఒకటి ఉంది, దేవుడు తెలిసిన వాళ్ళు ఎంతమంది, దేవుడు తెలిసిన వాళ్ళు ఎంతమంది, దేవుడు తెలిసిన వాళ్ళు ఎంతమంది అని ఒక బుక్ రాసుకున్నాను. ఆ బుక్లో దేవుడు అంటే నాకు చాలా మంది తెలుసు, అందరూ నాకు దేవుడు తెలుసు తెలుసు చాలా మంది బుక్ నోట్ బుక్ ఫుల్ అవుతుందంట, దేవుడు తెలిసిన మనుషులు. కానీ దేవుడు తెలిసిన మనుషులు ఒక బుక్ ఉంది, ఆ బుక్ ఓపెన్ చేయండి అన్నారంట. చుట్టూ ఎక్కువగా 4-5 పేర్లు ఉన్నాయంట అక్కడ. ఇదేంటి, భగవంతుడు చూసి తెలుసుకున్న వాళ్ళు చాలా పేర్లు ఉన్నాయి, ఆయన తెలిసిన మనుషులు 4 పేర్లు ఉన్నాయంటే. నా తల్లులారా,
ఫలాని చోట ధ్యానం చేస్తే బాగే ఉంటుంది అని తెలుసుకోవటంలో మన ఫెయిల్ అని బాగానే ఉంటాయి. ఇంత పెద్ద బుక్ అది, ధ్యానం చేస్తే అన్ని పోతాయి, అన్ని రోగాలు పోతాయి, చమురు పోతాయి, తెలుసుకోవటం అనేది బుక్ లాంటిది. ఆయన అది పలాని చోట అది దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడం బుక్ దాని ఉంటుంది పేరు. కానీ ధ్యానం చేసి విశ్వము నేను ఒకటే, విశ్వానికి నేను తల్లిని అనే భావన, అనే భావన విశ్వం విశ్వం లెక్కలో ఆ బుక్కులో కొంతమంది లిస్టే ఉంటుంది. ఆ లిస్ట్కి ఆయన చూడాలనుకోవటం వేరా, ఆయన దృష్టి పడటం వేరా. రెండుంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోవచ్చు, ఇక్కడ కూడా అది అనుకోవచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడని. కానీ అక్కడ పయనించి నడిచి గుడిలో ఆయన చూసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇది ఆత్మ పైన కూడా ఆత్మలో తేరితే బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటే అనుకునేది ఒక బెమ లాంటిది. ఆ బెమలోనే ఊహలోనే చాలా మంది ఆగిపోయి ఆపేస్తున్నారు, ఆ జన్ని దారిలోనే మరణిస్తున్నారు, ఆపేస్తున్నారు. నాకు అంతా వచ్చిందనే భావనతోటి కొంచెం అలా అలా కొంచెం సోదరు ఎగరేస్తుంటారు. అదేమంటారంటే చిరంజీవి అయితే ఇలా అంటాడు, మీరు ఇలా అంటారు, ఇలా అంటూ వెళ్తున్నాం మనము. అది నిజంగా నువ్వు గుర్తిస్తే ఇలా ఎగరేయం. నా పేరు చుబ్బాయిమ్మ ఎంకాయమ్మ, ఈ పొద్దు చీర నేను పలాని చోట కొన్నానండి, అక్కగా ఇది ఆపర్లో కొన్నానండి, ఇది ఊరు దొరకలేదు నాకే దొరికింది, నేను చెప్పుకోవడం కొంచెం తగ్గుతి. ఆ బుక్కలు ఎక్కడన్నా చెప్పు, నీ పేరు నీ ప్రతిష్ఠలు నా కొడుకు అక్కడ చదువుతున్నాడు, ఇక్కడ చదువుతున్నాడు, మా ఆయన పలానా ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే పనిచేస్తుంటాడండి, ఆయన ఎంఆర్ అండి, మా ఆయన పైట్ మాస్టర్ అని మా ఇది ఇట్లా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అంటే ఆ లిస్టులోకి నువ్వు రానని చెప్పు, నా 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 అనే మాట పలుకుతూ ఉంటాము. ఆ అకౌంట్లో ఆయన సూపులో పడ్డప్పుడు నా లేదు నీ లేదు ఏమి లేదు, అంత ఆయన ఇష్టమే నేను ఒకటే అని భావన రావాలంటే కొంచెం మనం కష్టపడాలి కదా. ఇక్కడ రావాలంటే మార్నింగ్ ఈ పొద్దున ఈ ధ్యానాన్ని రావాలంటే పొద్దున్న లేచారు, కొంచెం పుణ్యం చేసుకున్నారు, మీ పిల్లలు సకల భూమి ఆయన గారికి టిఫిన్ పెట్టారు, చూసుకొని సారని మర్యాద తెచ్చుకుని రావడానికి ఎంతో ప్రిపరేషన్ పెట్టుకున్నారు మీరు. ఇక్కడ రావటానికి ఎంత లేచి కొంచెం వెళ్ళి లేచే పొద్దున వెళ్ళాలంటే అని ఎంతో మైండ్ ట్యూన్ చేసుకొని వెళ్ళాలనుకున్నారే, విశ్వం భగవంతుడు నేను ఒకటే అనే భావన ఇవ్వలో తెలియాలంటే కొంచెం కష్టపడాలి లేదా? ఊరకొచ్చుద్దా, ఊరకు ఏది రాదు, ప్రతి దానికి కష్టం ఉంది. కష్టంలో కూడా నిజాతైన కష్టం, ఆత్మ కష్టం. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఆయన బుక్కులో మనం కానీ చేరమంటే దాని గురించి మనం పెద్దగా ఎదుకులేదని అవసరం లేదు. కానీ అకౌంట్లో చేరేదాకా కొంచెం కష్టపడాలి. నేను లక్ష్మణ్ మాట్లాడుతున్నాను, బాబు మాట్లాడతాను. కేఆర్ పరుగులో వాకింగ్ చేస్తూ ఉంటాం సంస్థలు కూడా, అక్కడంతా లైటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పొద్దుకు నమ్మితే ఆటోమేటిక్ లైట్ ఆన్ అవుద్ది, తెల్లారు నమ్మితే లైట్ ఆఫ్ అవుద్ది. మేము చూసే ఒక అద్భుతమైన ధ్యానం కలిగింది. మన అందరం కూడా ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించి ఆత్మపైనే నిమగ్నం అయితే ఎలాంటి కష్టమైనా ఎలాంటి బాధ అయినా ఆ టయానికి అది ఆ సమయానికి జరుగుతూ ఉంటుంది. అది నద్ద సత్తు మేము అనుకుంటున్నాం. మీలో కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది ధ్యానం మంచిదా లేదా అనుకుని జరుగుతుందా లేదా అనుకున్న వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఏంటంటే మా షుగర్ తగ్గుద్దా బీపీ తగ్గుద్దా చాలా మంది డౌట్లో ఉన్నారు. అంటే చాలా మంది అడుగుతుంటారు సత్యంగా ఏమంటే ధ్యానానికి షుగర్ తగ్గుద్దండి, బీపీ తగ్గుద్దండి, మా అప్పులు బాధలు తీర్పియండి. కాదు తీర్తీయండి తగ్గు తీయండి అని బయట నుంచి మాట్లాడితే ఎట్లా అంటున్నాను అనేది ఎంతో చూడదండి, వీళ్ళు చల్లగా ఉంటాయండి, వేడిగా ఉంటాయి అనుకుంటే వీళ్ళు దిగండమ్మా, వీళ్ళు కూడా తగ్గుతలు తెలియకుండానే ఈ ఒడ్ల నుంచోని ఎంతగా వచ్చండి, ఎందుకు ఎలా వచ్చింది, ఎలా ఉంటుంది కథ ఏంటంటే చాలా మంది ఏమైందంటే ఒక క్లారిటీ కావాలి. తగ్గుతాను కలిగి ఏమంటే తగ్గుతాయి, వేడి నీళ్ళు ఉండే సరి నీళ్ళు ఉంటాయా, కింద పావులు తోళ్ళు ఉంటాయా, దిగమ్మా దిగండి, నువ్వు సూర్యుడు తీసి పోవాలి దిగాలి కదా, దిక్కుండా తగ్గుతూ పోతాయి అంటే
నా బంగారు పల్లెలో దిగండి మునగండి మునిగి బుడకలేస్తేగా తెలుసు లోపల ఏముంది దాడిలోనే గెబ్బులు వెళ్ళిపోతుంది నీకు బహిష్కరించాలి ఎంతలో ఉంటుంది తాగుంటుంది ఏంటంటే ఎలా ఉంటున్నా ఇలాగా నా పనులు చాలా మంది కూడా మీకు ఏది చాలా ఇంపార్టెంట్ ధ్యానం కావాలి మీకు కావాలి ఎందుకంటే బహుమతి చేయడం సంపాదించడం అద్భుతపడి వెళ్తూ ఉంటారు కానీ అవసరం కాదు మీ లేడీస్ ఇంట్లో కూర్చోవడం చాలా ధ్యానం చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ పోరుగొడుతుంటుంది ఏం తెలియదు కల్పించు పొద్దుగులి వంటగది ఇల్లు ఈ గది ఆ గది వంటగది చూసి మీకు పోరుగొడుతుంటుంది జీవితం ఇదేనా అని మీకు ఎరక్టెంట్ ఉంటుంది. అదే భగవంతుడు దాన్ని తెలుసుకున్నారనుకోండి విషయం అంతా నువ్వే, సముద్రం నువ్వే, ఈ కొండ నువ్వే, హిమాలయ పర్వతాలు నువ్వే, ఉపదేశం వస్తుంది గాలి వస్తుంది మనకి ఇలాంటి ఒక గొప్ప గురువు సంస్థలో మనం కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఆయన సమక్షంలో కూర్చుండే అర్హత భాగ్యం మన ఈ జన్మకి మనం కొంతవరకు అచీవ్మెంట్ అయినట్టుగా అనుకుంటున్నా. చెప్పలేదు గురువు గారికి, వారికి వెల్కమ్ చెప్తూ అందరూ లేచి నుంచాలి. గురువుని యొక్క స్పర్శ ఒక అదృష్టం, సద్గురువుని యొక్క రాక ఒక అదృష్టం, వారి సమక్షంలో ధ్యానం మరింత అదృష్టం. గట్టిగా చెప్పడంతో మనం వెల్కమ్ చెప్పాం. అక్కడే ఉండాలి, ఎవరు అలా ముందుకెళ్ళదు. రామలక్ష్మణుల వేదిక మీదకి రావాలి. జయశ్రీ మేడం, లీలా మేడం గారు వేదిక మీదకి రావాలి. లీలా మేడం వేదిక మీదకి రావాలి. విశ్వవ్యాప్త గురువైన బ్రహ్మర్షి పత్రిజీ పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఈరోజు హరిపాలెం ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా గట్టిగా ఎట్లా వస్తే మనకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ఫైట్ మాస్టర్స్ ఇద్దరికి కూడా మన ఏరియాకి ఇలా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంతో చక్కటి దినం. సార్ అలా అనుకోకుండా వస్తారనగానే శాఖాహార ర్యాలీ పెట్టుకున్నాం. ఎంతమంది విశాఖ జిల్లా మాస్టర్స్ అందరి సమక్షంలో ఎంతో చక్కగా జరుగుతుంది కార్యక్రమం. ఈరోజు ర్యాలీ ఒక 200 మందితో మనం చక్కగా చేసుకున్నాం శాఖాహార ర్యాలీ. ఇక్కడ ఎప్పుడు ఎంట్రన్స్లో చాలా అంటే చేపల మార్కెట్లా ఉంటుంది బాగా, అది ఎప్పుడు పోతుందా అనుకునేదాన్ని. శాఖాహార ర్యాలీ ఎప్పుడు చేయలేదు నాకు, అవన్నీ పట్టుకోవడాలు అవి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేవి. అయిపోయిన వెంటనే పిరమిడ్ కూడా ఉంది, మా నాన్నగారు కూడా క్లాస్ కూడా అవుతుంది సార్ వచ్చేసరికి అని చెప్పి అనుకోవడం చాలా చాలా హ్యాపీగా అయింది శాఖాహార ర్యాలీ. అది చాలా అద్భుతంగా ఉంది. అంటే నాకు పెద్దగా ఏదో దగ్గర ఉండి పిరమిడ్ కట్టించడం మాత్రమే వచ్చు, మాట్లాడడం కూడా సరిరాదు. ఎంతమంది వచ్చినందుకు హ్యాపీగా ఉంది. 98లో నేను ధ్యానంలోకి వచ్చాను. మా వారి ద్వారా యోగా క్లాసులకు వెళ్ళేవారు, వెళ్తే అతను ధ్యానం కూడా ఉంది అది చాలా మంచిది అని చెప్పగానే నేను అప్పుడు ప్రాణాయామం చేసేదాన్ని. ఆ ధ్యానం చేసేసరికి ఫస్ట్ రోజే ఒక పెద్ద చంద్రుడు వచ్చాడనమాట. అయితే ధ్యానం చేయకముందు నాకు కొన్ని ఆలోచనలు వచ్చి, అంటే మనం ఎందుకు బ్రతుకుతున్నాము అని, అంటే తినడానికి వంట చేసుకోవడానికి ఇందుకేనా, పడుకోవడం లేవడం ఇదే రొటీన్ లైఫ్ నాకు చిరాగ్గా ఉంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకే లోటు లేదు, కానీ ఏదో అసంతృప్తిగా ఉండేది మాట. తర్వాత మనం ఎప్పుడు మన తలరాతలు దేవుడు రాశాడు అంటారు కదా, ఎప్పుడో చాయిస్ మనకే కదా ఉంటుంది. రెండు విధాలు అంటే ఒక మంచి చెడు రెండు కూడా మనమే చేస్తాం, మనకి ఏది నచ్చితే అదే కదా చేస్తాం. మా దేవుడు తలరాతలు రాశాడు అంటారేటి అని అదొకటి ఉండేది. ఈ రెండు ప్రశ్నల్లో ధ్యానం ముందుండేవి. ధ్యానం చేశాక చాలా సంతృప్తి అయిపోయింది. ఆ ఒక 3 నెలల పాటు 6 గంటల సేపు ధ్యానం చేసేదాన్ని. నాకెవ్వరూ కౌన్సిలింగ్ లేదు 98లో. అప్పట్లో ధ్యానం ఇలా కూర్చుంటే అలా ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. 3 గంటలు తెల్లవారుజాము, 3 గంటలు మాస్టర్స్ వచ్చి లేపేవారు.
ఒక్కొక్కసారి హిమాలయ యోగులతో నేను ధ్యానం చేస్తున్నట్టు ఆ హిమాలయాల్లో మంచు కరిగి కాళ్ళు తడి అయ్యి అక్కడ తెలివి రావడం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా యాసలుగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి అని అలా దేవుళ్ళు అందరూ కనిపిస్తూ ఉండేవారు. ఎంతసేపు కూర్చున్నా కూడా తెలిసేది కాదు. అలా 3 నెలలు చేయడం జరిగింది. అప్పట్లో రవణమ్మ గారి బాబు అనంత్ మా ఏరియాకు రావడం నాకు అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి రాము గారి ద్వారా తెలియడం, తెలిసిన తర్వాత ఆ కౌన్సిలింగ్ అలా 15 రోజులకు ఒకసారి క్లాస్ అది లేదు, నాకు ఎలా జరుగుతుందని చెప్పేసరికి దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, తర్వాత ముందుకు వెళ్ళేదాన్ని. అలాగా నిరంతరం కూడా 3 నెలలు కూడా కంటిన్యూషన్గా ధ్యానంలో ఉండక మీరేమైనా చెప్పండి చెప్పండి అనేవారు. నేను నాకు ఏది తెలుసని చెప్తాను అనుకునేదాన్ని. తనకి అమెరికా జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక బోల్డ్ బుక్స్ తెచ్చేసి ఇచ్చి మీరు ధ్యానంలో ఉండండి, ఇలా ఈ బుక్స్ చదువుతూ ఉండండి అని చెప్పేవారు. చెప్తే ఆ బుక్స్ అన్నీ చదువుతున్నప్పుడు ధ్యానం శరణం గచ్చామి అనే బుక్ చదివినప్పుడు వారందరికీ కూడా నాకు ఎలా చెప్పాలి అనేది అర్థమైంది. అప్పటి నుంచి మా ఇంటి పైన ఒక 60 మందితో ప్రతిరోజు సాయంత్రం ధ్యానం పెట్టేదాన్ని. అప్పట్లో ప్రతిసారి 3 సార్లు వచ్చారు. మా ఇంట్లో భోజనం కూడా చేశారు. అక్కడ స్కూల్లో క్లాస్ కూడా పెట్టాం. అలాగే ఓషో అనేసి ఒక అతను అక్కడ తిమ్మరాజుపేటలో కూడా ఒక సెంటర్ ఓపెన్ చేశాడు. అలా అయితే అలా అవుతుంది. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్రతిసారి అనకాపల్లిలో క్లాస్ పెట్టారు. ఎవరు అనకాపల్లి మాస్టర్స్ క్లాస్ పెట్టేసరికి అప్పుడు రవణమ్మ అంటే అనకాపల్లి సార్ వస్తున్నారు అని చెప్పేసి రావడం. మాది కంబైన్ ఫ్యామిలీ కానీ ఒక చెట్టు కింద వాళ్ళు ఏదో అవన్నీ బట్టలు పట్టుకొని వెళ్ళిపోతున్నట్టుగా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనే కారణంతో గాజువాకు వచ్చాం. వచ్చేసాక అక్కడ జగదీశ్వర్ మేడం క్లాసులు అవి నాకు 40 డేస్ మా వీధిలోనే పెట్టడం, దాంతో 40 మాస్టర్స్ క్లాసులు అవి నా కోసమే పెట్టారా అనిపించడం. అప్పటి వరకు జానలో కూర్చోబెట్టాము ఎంతోమందికి. నేను ఊర్లో ఉన్నప్పుడు ఎంతోమందికి ఒక ఆవిడ ఇసుక మూటలతో కూడా పడుకొని ఉంటే ఆవిడ్ని లైఫ్ లాంగ్ తను అలాగే ఉండాలని చెప్పినప్పుడు మా ఇంటి పక్కనే ఆమెను తీసుకొచ్చి జానంలో కూర్చోబెట్టాం. వారం రోజులకి అన్ని సెటరేట్ అయిపోయి హ్యాపీగా ఆవిడ తిరిగేది. కాకపోతే చెప్తూ ఉండేదాన్ని కానీ లోపల ఏదో భయం ఉండేది. ఈవిడికి ఏం పనిలేదు కోసం ఇలా చెప్తుంది అనుకుంటారని ఒక ఫీలింగ్ ఉండేది. అయితే గాజురాకు వచ్చాక 40 మాస్టర్లు మా క్లాస్ వినేసరికి మొత్తం నాలో చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చింది అక్కడి నుంచి ఒక యోగి ఆత్మ కథ ఆ బుక్ ద్వారా నాకు అందులో ఉన్న 4 మాస్టర్లు ప్రేరణ ఎక్కువ. ఆ 4 మాస్టర్స్ ఏం చేశారంటే మాకు సెంటర్లు పెట్టండి అనేవారు. అలాగే ఒక 2 ఇయర్స్ అక్కడ ఉండి అక్కడ అందరి తాలూకా ఆత్మవిజ్ఞానం నేర్చుకొని మళ్ళీ మా ఊరు వచ్చేసాం. మా చిన్న పాప చదువుతానడం మళ్ళీ అక్కడ సీట్ రావడంతో మళ్ళీ మా ఊరు వచ్చేసాం. వచ్చి ఇక్కడ 4 మాస్టర్ల పేరుతో సెంటర్లు పెట్టడం, మహాతార్ బాబాజీది ఇక్కడ పిరమిడ్ కట్టాం, లాహరి మాసల్లి అనకాపల్లి ఫస్ట్ పిరమిడ్ మా మేనత్ గారి ఇంట్లో కట్టాం, తర్వాత యోగానంద పిరమిడ్ అని తిమ్మరాజుపేట మా ఊళ్ళో రామకోవల్ దగ్గర కట్టాం, తర్వాత యుక్తేశ్వరగిరి ఆ పిరమిడ్ మా పై మేడ మీద కట్టాం. అలా 4 పిరమిడ్లు కట్టడం అయింది. ఈ పిరమిడ్ కట్టి 11 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఈ కొండ చుట్టూనే తిరుగుతున్నా. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఒక్కొక్కసారి చిరాగ్గా కూడా ఉండేది. ఇదే పని నాకు ఈ కొండ మీద. నా ఇప్పుడు బైక్ నేర్చుకున్నాను 2 ఇయర్స్ అయింది. లేకపోతే అందరినీ అడుగుతూ లేకపోతే నడిచి చచ్చినట్టు వెళ్ళేదాన్ని. ఇప్పుడు బైక్ నేర్చుకోవడంతో హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తున్నాను. అలా అయింది. ఇక్కడ 11 సంవత్సరాల్లో ఎప్పుడు ధ్యానం చేసాం మెట్టి మీద కూర్చున్నప్పుడు నువ్వు ఇది చేయి మండలాలు చెప్పి పత్రిసారు. అప్పుడు ఒకసారి మాట్లాడారు మేడం ఏడు సంగతి అని. ఈ పిరమిడ్ కట్టినప్పుడు కూడా సార్ నాకు డబ్బులు అయిపోయాయని సార్ ఫోటో దగ్గరికి వెళ్ళి అడిగేసరికి వెంటనే ఎవరొకరు ఇచ్చేవారు. అలా నాకు ఆ పిరమిడ్ పూర్తి అయిపోయింది. సార్తో నా కమ్యూనికేషన్ పెద్దగా ఉండదు కానీ ఇన్నర్లో ఉంటుంది, పైన ఉండదు. అదే గొప్పది. అలాగా అందరూ మొత్తం మీద ఇది కంప్లీట్ చేయరు. రవణమ్మ అంటే బాగా నాకు సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీ బాగా సపోర్ట్. ఎప్పుడు
తర్వాత ఈ పిరమిడ్ కట్టడం తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు సార్ అడిగారు ఏం చేద్దాం అనుకున్నారా అంటే ఏ సంగతులు అంటే సార్ మండలం చొప్పున పిరమిడ్ కట్టించాలి ప్రతి ఊరికి ఒక పిరమిడ్ కట్టించాలి అనిపించారు. పిరమిడ్ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది, అది ఎందుకో నాకు తెలియదు కానీ ఇష్టంగా ఉండేది. ఒక ఇయర్ రింగ్స్ కూడా నేను కొనుక్కొని పిరమిడ్ షేప్లోనే పెట్టుకున్నాను కానీ అది పిరమిడ్ షేప్ అని కూడా నాకు గుర్తించలేదు. ఎవరో ఒక అమ్మాయి అందమాట ఎంత పిరమిడ్ కడితే మాత్రం ఇయర్ రింగ్స్ కూడా పిరమిడ్లో పెట్టుకుంటారా అని. అప్పుడు ఆహా అయితే ఓ పిరమిడ్ పెట్టుకున్నానా అంతే చేసుకెళ్ళిపోవడమే కానీ దాని రీజన్ కానీ ఏం తెలియదు, ఏది ఎన్నర్లో వస్తే దాని ప్రకారం చేసుకుని వెళ్ళిపోవడమే. అలాగా మండలాలు చొప్పున చేద్దాం అనుకున్నప్పుడు పిరమిడ్ పార్టీలో చేరని పత్రిసార్ వాయిస్ బాబు నేను పేపరే చూడడం రాజకీయం అంటేనే చిరాకు ఇప్పటికే తిరుగుతుందని అంటున్నారు ఇంక ఇదొకటా అని చెప్పేసి ఇంక నేను ఊరుకున్నా కానీ సార్ వైజాగ్ వచ్చారు క్లాస్ అయిపోయింది. పిరమిడ్ పార్టీ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రేపు క్లాస్ ఉందని అనౌన్స్ చేశారు. చేసేసరికి వెంటనే ఇంక సరే నాకు తెలియకుండానే నేను మరుసటి రోజు వెళ్ళిపోవడం నందాసార్తో అని చెప్పానమాట ఇలా అని. అంటే నందాసార్తోనే జీకేతోనే చెప్పాను ఇలా నాకు మెసేజ్ వచ్చిందని అని సార్తో చెప్తే జీకే ఇలాగా ఎలమంచులకి వేసి ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిపోయాం. ఎమ్మెల్యేగా ఆ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఆత్మపరంగా ఒక సంఘపరంగా మన ఆత్మ అంటే నాకు అనుభవపూర్వం అయింది అప్పట్లో మొక్క మొక్కలు అయిపోయి అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవాయిడ్ చేసినట్టుగా ఏదోలా చూడడం అదంతా చూసి నాకు చాలా బాధ అనిపించింది. కానీ హాయిగా ఉండేది, ఒకవైపు అది ఉండేది ఆయన పట్టించుకోకుండా నా పని నేను చేసేసుకునేదాన్ని, ఇంటికి రావడం వంట చేసేయడం పెట్టేయడం నా పని నేను చేసుకునేదాన్ని. సార్ కూడా ఇక్కడ పార్టీ పెట్టాలనేసి వచ్చినప్పుడు చేసి సార్ని పట్టుకొని ఏడ్చేసి లోపల ఉన్నట్టు చేయాలా పైన ఉన్నట్టు చేయాలా అని సార్ గట్టిగా సార్ని కూడా అడిగా. అయితే సార్ నేను ఎంత తీవ్రంగా అన్నానో సార్ అంత కూల్గా లోపల ఉన్నట్టే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సార్ నేను ఏ వర్క్ చేయను, నాకు విసిగెత్తిపోయాను ఏ వర్క్ చేయను. ఆ టైంలో బాడీ అంతా ముక్కలు ముక్కలు అయిపోయి నేను ఆత్మనే అనుభవపూర్వకంగా వచ్చింది. అప్పుడు అదయింది, అయిన తర్వాత సార్ నేను ఏమి చేయనంటే నువ్వేం చేయొద్దు అన్నారు. అలా 3 నెలల పాటు రెస్ట్లో ఉన్నాను. అప్పుడు మా పెద్ద పాప మ్యారేజ్ అయింది, ఆ రెస్ట్లో కూడా ఇంట్లో పని అయిపోయింది. నేను ఈ పిరమిడ్లోనే ఉండిపోతాను, ఇంటికి కూడా రాను, 11 రోజుల పాటు ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్తో. అలాగే చెయ్యి అన్నారు. తర్వాత మా పెద్ద పాపకి ఏదో మ్యాచ్ వస్తే ఇంట్లో వాళ్ళంతా తీసుకెళ్ళడం జరిగింది, ఇదేం అవ్వదు అని చెప్పేసి చెప్పడం అయింది. తర్వాత పిరమిడ్ పార్టీ అంతా అయిపోయాక 3 నెలల్లోని మా పెద్దలుడు మాకు మా పెద్ద పాపకి యుఎస్ సంబంధం రావడం అలా మ్యారేజ్ అయిపోవడం ఇంట్లో కూడా ఖాళీగా లేవు. ఆ ఎంగేజ్మెంట్ కూడా సారు మనకి పిరమిడ్ పార్టీ విజయోత్సవాలు చేశారు, అప్పుడు ఆ స్వీట్ కూడా తెచ్చి అందరికీ పంచారు. అది సారు చేత్తో అందరికీ ఆ లడ్డు కూడా అందరికీ పంచడం అయింది. అలాగే అది అయిపోయింది. తర్వాత స్త్రీశక్తి నేను బుక్స్ ఏం చదవడం లేదు అని చెప్పేసి ఇక్కడే కూర్చొని మెట్ల మీద కూర్చొని ఉంటే అనిపించింది. ఒక 1 వారం రోజులు పోయాక స్త్రీశక్తి అని మ్యాగజైన్ రిలీజ్ చేయని అదొకటి రిలీజ్ చేశాను. అది చేసి అలా ఒక 2 సంవత్సరాలు కుస్తీలు పడ్డాను. అంటే ఫ్రీగా ఇచ్చేస్తే ఎవరైనా తీసుకుంటారు, సేల్కే నాకు కావాలనిపించేది. అప్పుడే దాని వాల్యూ ఉంటుంది అనేసి చాలా ఇబ్బంది పడితే చేసా కానీ 3 సార్లు ఆ పీడం చేయడం చేసి విసిగెత్తిపోయి అయిపోయా. తర్వాత ఒక స్కూల్ కూడా పెట్టాలనిపించింది, ఇక్కడ స్కూల్ కూడా పెట్టా. ఒక 6 ఇన్నర్లో ఏమొస్తే అది చేసుకొని వెళ్ళిపోవడం, చేసేసి 10% నేను చేస్తున్నానని చెప్పడం. అలా ఒక స్కూల్ కూడా పెడితే 40 మంది పిల్లలతో ప్రతిరోజు ధ్యానం చేసి సంగీతం అది వాళ్ళతో ధ్యానం చేపించి ఆ పిల్లలు తిరుగుతూ ఉంటే నాకు చాలా హాయిగా ఎంతో ఆనందంగా ఉండేది. అది 1 ఇయర్గా చేసాం ఫ్రీ ఎడ్యుకేషన్ అంతా ఇంట్లో తీయడమే. మా వారు నాకు బాగా సహకరించారు, మా ఇంట్లో పిల్లలు కూడా నాకు సహకరించారు, నా తల్లిదండ్రులు తమ్ముడు అందరూ కూడా సహకరిస్తూ అంటే కొంచెం అన్నా సహకరిస్తూ ఉండేవారు. మొత్తం మీద వాళ్ళ సహకారం మనకి ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్ని తయారు చేసుకుని పిరమిడ్ మాస్టర్ కొద్దిమంది ఆ కొద్దిమందితోనే తయారు చేసుకుని ఇక్కడ కార్యక్రమాలు జరిపేవాళ్ళని ఇప్పుడు పిరమిడ్ సొసైటీ అంతా వచ్చారు ఇప్పుడు. అయితే అదైన తర్వాత స్కూల్ అయిన తర్వాత 1 సంవత్సరం నుంచి స్కూల్ కూడా తీసేయడం అయిపోయింది.
తర్వాత మళ్ళీ ఇంకోసారి స్కూల్ పెట్టాను. నాకు ఇంట్రెస్ట్ మీద అమౌంట్ అది తీసుకోలేక మళ్ళీ మళ్ళీ పెట్టితే ఇంకా ఒక్కడే అమ్మాయి వచ్చేది, అది అంతకే కదిలేదు కాదు, ఇది ఎక్కడ కావాలని చెప్పేసి తీసేసారు. కూడా తీసి హాయిగా అమెరికా మా పాప డెలివరీకి అని 9 నెలలు అమెరికాలో ఉన్నా ఇద్దరు పాపల డెలివరీకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు చేసి చాలా కూల్గా, ఇంక పిరమిడ్ గోళ్ళ లేదు, ఏది లేదు, ఏ జానం లేదు, ఏం లేదు, కూర్చున్నా అలా అలా రెస్ట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక క్లాస్ చేసి అంతే. అప్పట్లో ఎక్కడ ప్లేసులు బోల్డ్ బోల్డ్ ప్లేసులు మాట, అక్కడ ప్లేసులు చూస్తే ఎక్కడ ప్లేస్ చూస్తే అక్కడ పిరమిడ్ కట్టాలనిపిస్తుంది. అలాగా పిరమిడ్ వేస్తే చెప్తే బాగున్నాను మా అల్లుని అడిగితే అతను అన్నారు ఏదైనా పర్పస్ ఉండాలి, ఎలా అయితే గవర్నమెంట్ ప్లేస్ ఇస్తుంది అని చెప్పడం. రేవతి మేడంకి ఇక్కడ మనకి యానివర్సరీకి రమ్మని చెప్పి వెళ్ళి క్లాస్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆవిడ వెంటనే అన్నారు మనకి అమెరికాలోని టెక్సాస్లోనే మా చిన్నపాపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ 250 ఎకరాలు మనకి పిరమిడ్కి ప్లేస్ ఇచ్చారు అని చెప్పేసి బాగుంది అనుకున్నా. అది అయిపోయింది, అయిపోయాక ఇక్కడికి ఇంటికి అక్కడే ఈ గిజా పిరమిడ్ అనేది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేయాలనిపించేది. ఆ ధ్యానం చేస్తూ ఉంటే గిజా పిరమిడ్ కట్టు అని చెప్పేసి వచ్చింది. గిజా పిరమిడ్ నేను కట్టడం ఏంటి అనేసి అనుకున్నా, నా వల్ల కాదు అది అని చెప్పేసా. చెప్పేస్తే ధ్యానంలో 10 రోజులు పోయాక నమూనా కట్టు అని వచ్చింది. నమూనా కట్టు అని వస్తే ఓకే అయితే నమూనా కడతాను కానీ ఆ ఎనర్జీసే ఇక్కడికి రావాలి, అంత పెద్దది నేను చేయలేనేమో కానీ చెన్నై నాకు సైజు సరిపడిన 40, 30, 20 చేద్దాం, ఆ ఎనర్జీస్ మాత్రం అలా రావాలి అని అనుకున్న. ప్లేస్ కోసం చూసాం రాజమండ్రి, తర్వాత పత్రిసార్ కూడా అమెరికా నుంచి రావడం జరిగింది. అమెరికా నుంచి వస్తున్నప్పుడు రాజమండ్రిలో క్లాస్ ఉంది, సార్ అక్కడ గిజా పిరమిడ్ దగ్గర సార్తో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ మూడు పిరమిడ్స్ ఒక ఫిగర్ అమ్ముతారన్నమాట, అయితే అది బాగా నచ్చి తీసుకున్నా. సార్ ముందు పట్టుకొని వెళ్ళి సార్ ఇది ఇలాంటిది నేను చేస్తాను అని చెప్పా. అదెందుకు అక్కడదెందుకు ఇక్కడికి రావడం అన్నారు. అంటే ఏమో నా ఇష్టం నాదే, ఇంక సార్ ఏమన్నా అన్నట్టుగా అక్కడికి వచ్చి సార్ ఎదురుగానే ఆ చెంగు పట్టి ఇక్కడే నేను డొనేషన్ అడుగుతా అని చెప్పి సార్ ఎదురుగానే అక్కడ ఒక అడగడం, ఒక శ్వేత అమ్మాయి 1000 రూపాయలు ఇవ్వడం, తర్వాత ఇంకొక ఆవిడ 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. జరిగితే అది పట్టుకొని ఇంక చాలు ఈ రోజుకి అండ్ నేను ఏది చేసినా త్వరగా చేసేయడం ఆపేయడం జరిగేది ఇది వరకు. కానీ ఈ పిరమిడ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ కనుక నేను పూర్తిగా ఆత్మతత్వంతో నిండిపోవాలి 100%, అలాగే పిరమిడ్ కూడా కూల్గా హ్యాపీగా చేయగలగాలి అని అనుకోని డెసిషన్ తీసుకున్నది. ఎంత ఎప్పటికైతే అప్పటికే ఉన్నాయి అన్నట్టుగా చేయడంతో అలా మొత్తమే పాంప్లెట్ ఆనంద బ్రహ్మ వైజాగ్లో జరుగుతున్నప్పుడు పాంప్లెట్ రిలీజ్ చేశా. అఖండ ధ్యానంతో ఇక్కడ స్టార్ట్ చేసి నెమ్మదిగా ఒక్కొక్కటి అలా ఏదో కుస్తీలు పడుతూ రోజు ఇంటి పని చూసుకోవడం, ఇంట్లో నా కొడుకు కూడా అమ్మ గిజా పిరమిడ్ మనమే కట్టించేద్దాం, పిల్లలు 3 అమెరికాలోనే ఉన్నారు, బాబు అన్నాడు అమ్మ గిజా పిరమిడ్ మనమే కట్టించేద్దాం అన్నాడు. సరే నాన్న మాట అన్నా చాలు అనేసి అనుకున్నాక అలా అప్పుడప్పుడు వాడు దీనికి కూడా స్లాబ్లకి ఇటుకి చాలా ఖర్చు పెట్టాడు, ఇష్టంగా ఇవ్వడం జరిగింది. మా ఆయన కూడా సహకరించారు. అలా మన పిరమిడ్ మాస్టర్లు కొంతమంది ఎవరిదైనా ప్యూర్గా ఉన్నదే పడేది ఇక్కడ, ఇక్కడ ఆ ప్యూరిటీ లేని వాళ్ళు ఒక పైసా కూడా పడకుండా ఇక్కడ పిరమిడ్ కట్టించడం జరిగింది. అది పిరమిడ్ స్పెషల్. ఎంత ప్యూరిటీగా వచ్చిందంటే నేను మా పిల్లల్ని అంటే ప్రతి పండుగకి కూడా మంచి డ్రెస్ అది తీయాలని 4-5 షాపులు తిరిగి చక్కగా ఈ విధంగా తయారు చేయాలి ఆ విధంగా తయారు చేయాలి అనుకునేదాన్ని. అలాగా నా పిల్లల్ని ఎలా తయారు చేస్తాను, అలాగే పిరమిడ్ కూడా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు చూడడం చూసి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే, అంటే మామూలుగా గొప్పగా ఏం కాలేదు కానీ నా ఐడియా ప్రకారం ఇలా చేస్తే కట్టే బాగుంటుంది, అలా అందంగా ఇష్టంగా ప్రేమతో కట్టుకున్నాను ఈ పిరమిడ్. ప్రేమ మందిరైంది అంత బాగా నాకైతే గిజా పిరమిడ్ అనుకున్న వెంటనే లోపలంతా సాటిస్ఫాక్షన్ అయిపోయింది పూర్తి కంప్లీట్లీ. అయితే ఎప్పుడూ ఒక పిరమిడ్ కట్టేసరికి కొంచెం శాంతి వచ్చేది, అంటే స్టాండర్డ్ అయింది కాదు కానీ కొంచెం అది స్టాండర్డ్గా ఉండేది ఆ శాంతి అన్నది. అలా రెండో పిరమిడ్ కడితే కొంచెం ఉండేది, అలాంటి లేకుండా గిజా పిరమిడ్ కట్టేసరికి లోపలంతా చాలా శాంతి వచ్చేసింది, చాలా కూల్గా అయిపోయాను నేను.
ఇంకా ఆ కూల్నెస్తోనే చేస్తున్నాం, ఏ హరిబురి లేదు, హ్యాపీగా ఉన్నాను. ప్రతిసారి నా సార్ అడిగాను, సార్ ఒక పని అయిపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఎలా ఇదే పని ఏంటి, ఇదంతా ఏటి గోల్ ఏంటి అన్నాను. ధ్యానం చేయడం హాయిగా ఉండడానికే కదా అని అడిగితే సార్ ఏం మాట్లాడలేదు. సార్తో పాటు కార్లో వెళ్తూ ఉన్నప్పుడు అడిగా, రెండు మూడు సార్లు అడిగా, సార్ ఏమీ మాట్లాడలేదు. తర్వాత నాకు అర్థమయ్యాక ఎవరి అనుభవమే వారికి జ్ఞానం అన్నట్టుగా సార్ ఆ రోజు మాట్లాడలేదు అని అనుకున్నా. నేను ఏ పర్పస్ మీద భూమికి వచ్చానో అదే పర్పస్ గిజా పిరమిడ్ అనేసి అనిపించింది కూడా. అలానే చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ప్రతి యాన్యువల్స్ డే ఉగాది జరుగుతుందన్నమాట. ఉగాదికి ఓపెనింగ్ చేశారు సారే వచ్చి పిరమిడ్ని. ఉగాదికి మొన్న లాస్ట్ టైం ఉగాదికి ఒక 600 మందితో క్లాస్ జరిగింది ఇక్కడ. ఎవరు నరేంద్ర సార్ హైదరాబాద్ నుంచి, రేవతి మేడం ఏమన్నారంటే ఒకసారి క్లాస్ అవుతుంది, ఆ సార్ వస్తున్నారు, ఏమైనా పెట్టుకుంటావు ఏంటి అన్నారు. సరే అయితే పెట్టుకుంటాం అని చెప్పాం. శంకుస్థాపన చేయడం ఇక్కడ మనకి ఎక్కడి నుంచో వస్తున్నారంటే జనాలు వస్తారు కనుక, అయితే హైదరాబాద్ నుంచి ఒక సార్ వస్తున్నారు, మీరు అందరూ రండి శంకుస్థాపన చేద్దాం అని. అతను ఏటో తెలియదు, అతను ఎవరో తెలియదు, ఏం తెలియదు, కానీ అతను చేత శంకుస్థాపన చేయాలనిపించింది. అలాగే శంకుస్థాపన అతని చేత చేయించాం. తర్వాత అడిగాను, మీరు ఏంటి మీ సంగతి ఏంటి అంటే, నేను నరసింహ అనర్జీని అని. అనేసరికి ఇక్కడ నరసింహస్వామి ఒక పాదం ఒకటి ఇక్కడ ఉంటుందంట, ఉంటే భగీరథి అమ్మవారు రెండో పాదం పెట్టేసరికి ఇక్కడ నుంచి తగిలేస్తే సింహాచలం వెళ్ళిపడ్డారని మా ఊర్లో వాళ్ళు అనుకుంటారు. అలా పాదం కూడా ఇక్కడ ఉందన్నమాట. అయితే అలాగా అయినప్పుడు ఇతను నరసింహ ఎనర్జీ అంటే కరెక్ట్ అయిన పర్సన్ వచ్చారైతే అనుకున్నా. నేను మొత్తం మీద ఏ టైంకి ఏ మాస్టర్ రావాలి, ఏ ఎనర్జీ ఇవ్వాలి, అంత తెర వెనక నడిపిస్తున్నారు మహానుభావులు పత్రిని. అలా ఎవరు రావాలో, ఏ టైంకి ఏం జరగాలో అలా జరిపిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ క్లాసెస్ కూడా అఖండ జ్ఞానాలు, 7 డేస్ 7 అవర్స్ అవన్నీ చేసాం. మొన్న ఈ మధ్య జ్ఞాన చక్రం చేసాం. జ్ఞాన చక్రం పత్రిసార్తో చేయాలి 5 రోజులు అనుకున్నాను నేను, కానీ ఆ పౌర్ణమికి ఎందుకో జ్ఞాన చక్రం చేయని రావడం వెంటనే డెసిషన్ తీసుకొని అనౌన్స్ చేసేయడం పౌర్ణమి క్లాస్లో. చేసి ఒక మంత్ ఉందనగా మన 13, 14 తేదీల్లో జ్ఞాన చక్రం చేసాము. ఈ గిజా పిరమిడ్ వచ్చిన నుంచి అనకాపల్లి మాస్టర్స్ అందరూ కూడా, తయారు చేసుకున్న మాస్టర్స్ అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు. వాళ్ళు వచ్చి ధ్యానం చేయడం, ఫండ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే బాగా ఇన్వాల్వ్ అయ్యి దీని ఒక కొలికి వచ్చేటట్టుగా కూడా వాళ్ళు చేశారు, కొత్త మాస్టర్స్ అందరూ కూడా. అలానే పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంటి పనులు అవి ఉన్నందుకు వాళ్ళు అది సరిపెట్టుకుంటూ ఉన్నారు. టైం వస్తే వాళ్ళు కలుస్తున్నారు. అలా మొత్తం మీద ఆ టైంకి ఎవరు రావాలి, వాళ్ళు హెల్ప్ అందుతుంది. తక్కువ మంది ఎక్కువ మంది అది లేరు, కానీ వాళ్ళతోనే కార్యక్రమాలు జరిపించుకుంటూ చేసాం. జ్ఞాన చక్రం మాత్రం 2000 మందితో 3 రోజుల క్లాసులు కూడా ఇక్కడ జరిగాయి. అలాగే గిజా పిరమిడ్ జ్ఞాన చక్రాలని 11 క్లాసులు పెట్టడం జరిగింది. అవి ఒక 5 అయ్యాయి. అన్నమాల్లో కూడా ఒకటి పెట్టడం జరిగింది, అవి ఒక 11. అలా ప్రతి ఊర్లో పెట్టాలనుకున్నాం. అది ప్రతి ఇయర్ ఉగాది యానివర్సరీ అండ్ జ్ఞాన చక్రం ఈ 5 రోజుల పాటు పత్రిసార్తో క్లాస్ చేయాలని అనుకుంటున్నాం. అది అయింది. మొన్న అయితే ఈ హాల్ నిండా ఇద్దరే మగాళ్ళు ఉన్నారు. మహిళా జ్ఞాన చక్రం ఇక్కడే వచ్చేసింది అనుకున్నాం, పైన కూర్చున్నారు అంతా అంత లోపలంతా ఆడవాళ్ళు. ఒక ఇద్దరు మగాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మైకోళ్ళు. అలా చేయడం జరిగింది. ఇంతలో ఇలా రిలాక్స్ అవుతున్నాం. అందా సార్ పత్రి సార్ వస్తున్నారు, ఏం చేసుకుంటామా అన్నారు. ఓ ఇంకేముంది, బాగుంది అయితే అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మీరు అంతా చేస్తున్నదే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సదానంద యోగి ఈ జ్ఞాన చక్రం అనుకునే దగ్గర నుంచి సదానంద యోగి ఇక్కడికి వచ్చేసేవారు. ఇక్కడికి వచ్చి నా చుట్టూ తిరుగుతూ ఇక్కడ ఎంతో మంది మాస్టర్స్ హెల్ప్ పౌర్ణమి టైంలో 7 డేస్ 7 అవర్స్ ధ్యానం పెట్టినప్పుడు ఇక్కడ వాళ్ళు రాలేక ఉన్నప్పుడు కూడా ఏమనుకునేదంటే మాస్టర్స్ లాగా అందరినీ ఇన్వైట్ చేసి 7 డేస్ 7 అవర్స్ మీరే చేయాలి, ఇక్కడ కొద్దిమందే ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి నేను నాకు చేతనైనా చేసుకొని కార్యక్రమం పూర్తి చేసేదాన్ని. అలా పోరాటంలాగా అయింది, కానీ అందులో చాలా తృప్తి ఉంది, హాయింది. నేను అనుకున్న జీవితం నాకు హ్యాపీనెస్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం, గట్టిగా చెప్పలు కొడతాం మేడం గారికి.
ధ్యానము మాట్లాడటం నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది ధ్యానం. దానికి ఎగ్జాంపుల్ లీలా మేడం గారు ఒకసారి వారికి గట్టిగా చెప్పలేదు. అదేవిధంగా గాజువాక ప్రాంతం అంతా, చుట్టుపక్కల ప్రాంతాలంతా అద్భుతంగా ధ్యానాన్ని పరిచయం చేసిన జగదీశ్వరి మేడం గారు, వారు కూడా వచ్చి ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. వారు మాట్లాడవలసిన కోరుచున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన దేవుళ్ళందరికీ, నా మైత్రేయ బుద్ధులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ధ్యానం ప్రారంభించి 19 సంవత్సరాలు పూర్తయిందండి. ఇంకా నిరంతరము రెడీనాయుడు గారు ద్వారా, మరి వారి ఫ్యామిలీ ద్వారా ఈ ధ్యానం ప్రారంభించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి నిరంతరం గంటల గంటలు ధ్యానం చేయడం ద్వారా లోపల నుంచి ఏదో తెలియని ఒక ఆనందం, ఇంకా ప్రతిసారి చూడలేదు ధ్యానంలోనే దర్శనం. తర్వాత ఇంటికొచ్చిన వెంటనే అక్కడ ఒక గంట ధ్యానంలోనే ఇంటికొచ్చిన వెంటనే పిరమిడ్ కట్టించాలి అని ఆ తపనతో మా వారిని అడిగాను. పిరమిడ్ కట్టించండి అంటే వెంటనే 3 అంతస్తుల పైన పిరమిడ్ కట్టించేశారు. సార్ అప్పుడు ఓపెనింగ్కి వచ్చారు, వచ్చి ఇక్కడ 100,000 మంది తరించిపోతారు అని చెప్పారు. అలాగే జరిగింది. అక్కడ నా పని అయితే ఇంకా చుట్టుపక్కల గ్రామాలు ఏంటి, వైజాగ్ మండలాలన్నీ కూడా నలుగురు మాస్టర్స్ మరి దత్తత తీసుకుని 2004లోనే ప్రచారం చేయడం జరిగింది అద్భుతంగా. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిరంతరం ఇంకా ప్రతి చోట ధ్యానం ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలలోనూ. తర్వాత పత్రిసార్ చెప్పారు అందరికీ ధ్యానం చెప్పు అన్నారు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు. సో నేను ఎలా చెప్పాను సార్ నాకే పూర్తిగా రాదు అంటే, నేను మీ గురించి మీకు తెలుసా, మీ ప్రపంచ దేశాలలో ధ్యానం చెప్తాను అన్నారు. అలాగే జరిగింది కూడా. ఆ రోజైతే నాకు నమ్మకం లేదు, నేను ఆ అంటే రాదు చదువుకోలేదు నేను ఎలా చెప్పగలను అనుకున్నాను. కానీ అది జరిగిన తర్వాత నాకు అర్థమైంది, మరి ధ్యానశక్తి గురువు కృప ఉంటే మనం ఏదైనా చేయగలం, మనం ఏం చేయడానికి వచ్చామో అవన్నీ కూడా సంపూర్ణంగా మన జీవితంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసుకునే అర్హతను మనం పొందుతాము అనేది పరిపూర్ణంగా అర్థమైంది. మరి అలాగే విశ్వకాంతి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం వాడుగులలో మహావైభవంగా మనందరం కలిసి నిర్మించుకున్నాము. అక్కడ ప్రతి పౌర్ణమికి 3 రోజులు ధ్యాన శిబిరాలు జరుగుతున్నాయి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మహావైభవంగా అక్కడ మనందరం కలిసి జరిపించుకుంటున్నాము. ఇంకా మరి ఇక్కడ ఈ గిజా పిరమిడ్ లీలా మేడంకి నాకు ఏదో తెలియదు ఒక అనుబంధం, మా మేడంతోనే కాదు మనందరికీ కూడా. మరి పత్రిసారు ఇంత అద్భుతమైన వైభవాన్ని ఇచ్చారు, ఇంతమందితో మైత్రిని పొందే అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ఈ మైత్రేయ బుద్ధులందరినీ కూడా కలవడం నా అదృష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడెప్పుడు నేను మేల్కొల్పుకోవాలో అలా పత్రిసారు నాకు ఒక వైభవాన్ని ఇచ్చారు. ఏంటంటే నువ్వు మీ ఎమ్మెల్యేగా నిలబడు అన్నారు. నాకు కూడా మేడం లాగా నాకు నచ్చలేదు, ఏంటి ఈసారి ఇలాగా రాజకీయాల్లో నన్ను నిలబడం అంటున్నారు. నాకంటే రాజకీయాలు నచ్చేవి కాదు, నచ్చక నేను 18 సంవత్సరాలు మేడం మీరు నిలబడండి, అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయని లీలా మేడం మళ్ళీ నన్ను ఉత్తేజితం చేసి, మీకెందుకు నేను సపోర్ట్గా ఉంటాను, మీరు ఎంపీగా నిలబడండి అని అనకాపల్లిలో ఎంపీగా నిలబడేలాగా ప్రతిక్షణం ధ్యానంలో కూర్చుంటే సార్ నిలబడమంటున్నారు, నేను అది ఒక్కటే చేయలేకపోతున్నాను ఇందులో పిఎస్ఎస్ మూమెంట్లో. ఆ ఒక్కటే నాకు ఎందుకు నాకు నచ్చట్లేదు, గురువు గారు చెప్పింది మరి ఎందుకు చెప్తారు, అక్కడ నేను ఏదో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి, నేర్చుకోవాలి నిలబడాలి అంటే ఎందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు, ఈ అజ్ఞాన స్థితిలో అర్థం చేసుకోలేని అజ్ఞాన స్థితిలో నేను నిలబడలేకపోయాను 18 సంవత్సరాలు. తన ఎంతో సపోర్ట్గా నాకు అక్కడ మరి నిలబడి ఎన్నో అద్భుతంగా జరిపించారు. అలాగే మాడుగులలో జయమ్మ గారు మాస్టర్లందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండి అక్కడ మాడుగులలో ఎమ్మెల్యేగా నిలబడడం మరి సంపూర్ణం చేసుకున్నాను. అది కూడా ప్రతిసారి ఇచ్చిన ఈ అద్భుతమైన రాజబాటలలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఎన్నో అద్భుతమైన మరి అనుభవ జ్ఞానం పొందుతూ, అలాగని చెప్పి సార్ చెప్పేశారు నిలబడిపోయాము సుఖంగా ఉందా అంటే అక్కడ ఎన్నో కష్ట సుఖాలు ఎత్తు ఫలాలు అవమానాలు ఎన్ని ఎదురవుతూ ఉన్నాయి, అవన్నిటినీ ఎలా దాటాలి అన్నది నేర్చుకుంటూ మరి చాలా అద్భుతంగా మరి పిరమిడ్ ఫ్యాక్టరీలో కూడా మహావైభవంగా ఆనుభవం కూడా పొందడం జరిగింది. ఇంకా చెప్పుకుంటే ఇంకా ఎన్ని అద్భుతాలు మరి ఈ
ధ్యానంలోకి వచ్చిన తర్వాత మహిళలందరూ ఎంత అద్భుతంగా ఎవరు ఏం చేయడానికి వచ్చామో అది చేయడానికి కావలసిన గైడెన్స్ ధ్యానాన్ని ఇస్తూ గురు కృపతో మనం ఏం చేయడానికి వచ్చామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మరి మహిళలందరికీ ఒక అద్భుతమైన రాజపాటిని చూపించిన మహాత్ముడు బ్రహ్మశ్రీ పత్రిజీ. ఆయన నోట్లోంచి వచ్చింది మనం ఆచరిస్తే చాలు ఫుల్ఫిల్ అవుతాము అన్నది మాత్రం పరిపూర్ణంగా అర్థమైంది. ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన మహిళకి మనం ఏం ఇవ్వగలము? ధ్యానము ధ్యాన ప్రచారము చేసుకుంటూ మన జీవిత లక్ష్యంతో మనల్ని కనెక్ట్ చేయడానికి ఆయన నోట్లోకి వచ్చిన ప్రతి మాట కూడా మనకి మరి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నది నేను అర్థం చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, గట్టిగా చెప్పకూడదు. ఈ పిరమిడ్ ప్రారంభించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది మాస్టర్స్ వర్క్ చేశారు. నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ ముగ్గురు గారు చెప్తాను. ఈ పిరమిడ్ ఫస్ట్ అసలు ఇంక ఈ పిరమిడ్ కూడా రాలేదు, ఒక ఇదంతా ఒక కొండ ఉండేది. అప్పుడు ఈ మేడం గారు నన్ను గాజువాక నుంచి తీసుకొచ్చింది వన్ డే వర్క్షాప్. అక్కడ గుడి ఉంది, ఆ గుడిలో పెట్టారనమాట. దాదాపు ఒక 50 మందిని తీసుకొచ్చింది, 50 మంది వచ్చారు. నేను క్లాస్ మొదలుపెట్టా. క్లాస్ మొదలుపెట్టగానే నా క్లాస్ ఎలా ఉంటుందంటే జోయల్గా ఉండాలన్నమాట, నవ్వుతూ నవ్విస్తూ చెప్తాను నా స్టైలు. నేను ఒక గంట సేపు జోకులు వేసా, ఒక్కళ్ళ నవల, అన్నీ సీరియస్గా కూర్చున్నారు వాళ్ళందరూ. ఈ 50 మంది 70+ అంటే 70 పైబడ్డ వాళ్ళే, అందరూ పెద్దవాళ్ళే, చాలా సీరియస్గా కూర్చున్నారు. గంట సేపు నేను ఎన్ని జోకులు వేసిన నవల, ఓహో వీళ్ళకి మంచి సబ్జెక్ట్ చెప్పలేదు కాబట్టి మరణాంతర జీవితం అద్దంచుకున్నా. ఓలేదు ఆలేదు, ఓకే వీళ్ళు భోజనంకి వచ్చి ఉంటారు, భోజనం చేసి వెళ్ళిపోతారని అనుకొని భోజనానికి పేరు చూపిస్తా. ఇంకొంచసేపు చెప్పండి అమ్మే, లేదమ్మా భోజనం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ప్రశాంతంగా చెప్పుకుంటానన్నా. భోజనం అయిపోయింది, ఆ 50 మందికి భోజనం వచ్చిన ఇంకో 10 మంది తోడయ్యారు, 60 మంది కూర్చున్నారు. ఓహో వీళ్ళు ఇలా కాదు, వీళ్ళు ధ్యానానికి లొంగుతారని చెప్పేసి ఆ బ్యాచ్ మొత్తంలో ధ్యానాన్ని కూర్చోబెట్టారు. అందరూ ధ్యానంలో కూర్చున్నారు, మరి కాళ్ళు వంగు కదా, కాళ్ళు చెప్పుకొని రౌండ్ కూర్చున్నారు ఆ టెంపుల్లో. నాకు ఆ సీన్ బాగా గుర్తు. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, వేళల్లో వెళ్ళి పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి అన్నాను. అనగానే వెంటనే అందరూ బుద్ధిగా కళ్ళు మూసుకున్నారు. ఇంతలో ఒక ఏగ వచ్చి ఒక ముక్కు మీద వాలింది, ఒక ఆమె ముక్కు మీద వాళ్ళగానే నా కర్మ చూడండి, ఏదమ్మా ఏగలు సంపేస్తున్నాయి అంది. అమ్మా ధ్యానంలో మాట్లాడకూడదు, దయచేసి కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి అన్నా. ఇంతలో పక్కమ్మా బాబు చెప్తున్నారు కదే మాట్లాడుకో అంది. నాకు తెలిసిలేదా అంటే ఇంకోగామా, కానీ గొప్ప విషయం ఏంటంటే వీళ్ళెవరో కళ్ళు తేరకుండా తగువాడుకున్నారు, కళ్ళు మాత్రం తేరాలా, కళ్ళు తేరకుండా. ఇంకొక ఆమెమో అబ్బాబ్బా మోకాలు సల్ఫ్లేట్ వేస్తున్నాయి అంటది. ఈ భాష ఇట్లా ఈ పీకుడు అంతా కళ్ళు తేరకుండానే అరగంట సేపు నన్ను చిత్రవత చేశారు ఈ బ్యాచ్ అంతా. నేను లీలా మేడం అడిగా, మేడం ఇంకెప్పుడు నన్ను పిలవకుండా ఎక్కడికి అన్నా. కానీ ఆ 50 మందిలో ఒక 30 మంది అంత పెద్దవాళ్ళు అనమాట, అన్ని ఇక్కడ వెరైటీగా ఉంటారు ఈ డ్రెస్సింగ్ కానీ వాళ్ళందరూ నాకు బాగా ఫ్యాన్స్ అనమాట. ఇంకా తర్వాత ఎట్లా మొత్తం మీద ఆ రోజు కంప్లీట్ చేశాను, ఇంకా జీవితంలో మళ్ళా ఈ దిక్కుకు రాకూడదు అనుకున్నా. వాళ్ళందరూ కలిసి పిరమిడ్ తయారు చేసుకున్నారు, ఫస్ట్ పిరమిడ్ అది. తర్వాత వాళ్ళందరూ కలిసి ఎప్పుడు ధ్యాన మహాయజ్ఞం జరిగిన హైదరాబాద్ కానీ కట్టాలు కానీ లేకపోతే బెంగళూరు వ్యాలీ కానీ ఎక్కడికైనా సరే ఈ 30 మంది వృద్ధ బ్యాచ్ నేసుకొని మేడం గారు వస్తారు. వాళ్ళందరూ చెవులు సొట్టుపై కొంటది అందరూ కాదులే. అయితే వాళ్ళు నన్ను చూడగానే గుర్తుపడతారు కదా, అబ్బో మా బాబే నన్ను పట్టుకొని చుప్పుకో ముద్దులు పెడతారు. ముద్దులు వరకు ఓకే కానీ ఆ సుట్టాసం ఎనీవే, అలాంటి వాళ్ళందరూ కలిసి ఇంత అద్భుతాన్ని తయారు చేశారు. వాళ్ళందరూ గట్టిగా చెప్పులు కొట్టుకుందాం. గ్రేట్ మాస్టర్స్ మామగారులందరూ. అయితే వాళ్ళందరినీ వేదిక మీదకి పిల్లడం అవ్వదు కాబట్టి అందులో కొంతమందిని ఇక్కడ సర్వీ చేస్తున్న ఒక 5 మందిని మేడం గారు సెలెక్ట్ చేసుకున్నారు. మరి లాస్ట్లో వారికి గురువుగారి ద్వారా సన్మానం చేద్దాం. మరి ఇంతసేపు ఎదురు చూస్తున్న గురువుగారితో మనం వారి వాక్కుని మనం తీసుకుందాం. గట్టిగా చెప్పులు కొడదాం బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి.